కాకినాడ రూరల్ మండలం పండూరి గ్రామంలో సోమవారం కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఆదేశాల మేరకు వైసీపీ సీనియర్ నాయకులు మాజీ వైస్ సర్పంచ్ సత్య చిన్నారి ఆధ్వర్యంలో గతంలో ఇచ్చిన జగనన్న పట్టాల లబ్ధిదారులకు స్థలాలను అప్పగించే కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సచివాలయ సర్వేయర్లు వి శిరీష, శ్రీసాయి పద్మ, విఆర్ఓ కుప్పుల సుబ్బారావులు లబ్ధిదారులకు స్థలాలను అప్పగించారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ జగనన్నే సీఎం కావాలని, ఎమ్మెల్యే కన్నబాబును అఖండ మెజార్టీతోని గెలిపించాలని వైఎస్ఆర్సీపీ మండల సేవాదళ అధ్యక్షుడు మోకా కృష్ణంరాజు పిలుపునిచ్చారు. రూరల్ మండలంలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే కన్నబాబును మీరంతా మళ్లీ గెలిపించాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కేబుల్ బాబు, నల్లి వెంకటరమణ, ముద్రగడ నాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టాలు, జగనన్న పట్టాలు ఇవ్వడం జరిగిందండి. గతంలో కన్నబాబు గారి చేతుల మీదుగా అందరూ తీసుకున్నారు. అలాగే ఈరోజు కొంతమంది వాళ్ళకి సైట్లు ఆ రోజు చూసుకున్నారు, కానీ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి మాకు ఇంకా సైట్లు చూపించలేదు చూపించలేదు అని చెప్పేసి వీళ్ళందరూ కంగారు పడుతున్నారు. అలాగే కన్నబాబు గారి దగ్గరికి రావడం వీళ్ళందరూ మా దగ్గరికి చెప్పారు. అలాగే సార్ చెప్పినట్లు ఈరోజు పండూరు లేఅవుట్లోకి మేము వచ్చి ఈఆర్ఓని సర్వేల్ని తీసుకొచ్చి ఆ ప్రజలందరికీ కూడా వాళ్ళందరికీ ఎక్కడైతే సైట్లు అలాట్ చేశారో వాళ్ళందరికీ కూడా ఈరోజు సైట్లు చూపించడం జరిగింది. అలాగే ఈ పండూరులో కూడా వర్కులు ఆల్రెడీ స్టార్ట్ చేశారండి, కట్టుకుంటున్నారు. చాలామంది పండూరు సైట్లు ఇచ్చారు కానీ స్థలాలు చూపించలేదు అనేసి బయట జనం చాలామంది రూమర్లు తీసుకొస్తున్నారు, ఇవన్నీ కరెక్ట్ కాదు అని చెప్పడం కోసం ఈరోజు మా మంత్రి, మాజీ మంత్రి వాళ్ళు కురసాల కన్నబాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ అందరికీ కూడా సైట్లు చూపించడం జరిగిందండి. ఇంకా ఎవరైనా చూడలేదు అనుకున్న వాళ్ళు ఉంటే మా దగ్గర, మా కార్యకర్తల దగ్గర కానీ లేకపోతే పంచాయతీ సచివాలయం ఈఆర్ఓల దగ్గర కానీ వస్తే మీ సైటు చూపించి చేస్తారండి. అలాగే ఇలాంటి కార్యక్రమం జగన్ గారు చేసినందుకు ఆయనకి ఎప్పటికీ ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారండి. అలాగే ఇంత మంచి కార్యక్రమంలో మాకు పాలు పంచుకోనకి ఇచ్చిన అవకాశం మా కన్నబాబు గారు, ఆయన్ని 2024లో మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం